పార్టీలోకి తీన్మార్ మల్లన్న భారతీతో గొడవ రాజకీయంగా గంట వేయబడ్డేందుకు కొత్త పార్టీ షాకింగ్ కామెంట్స్ ఇటీవల జరిగిన నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించి రెండో స్థానంలో నిలిచారు టీవీ యాంకర్ తీర్మార్ మల్లన్న త్వరలో షర్మిల పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం నడుస్తుండగా క్లారిటీ ఇచ్చారు మల్లన్న ఈ సందర్భంగా పార్టీ గొప్ప ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు మల్లన్న రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడ నుంచి అయినా పోటీ చేయొచ్చని షర్మిల తెలంగాణ ఆడపడుచు అనే విషయాన్ని గుర్తించాలన్నారు ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతీయతను తీసుకుని రావడం కరెక్ట్ కాదని రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడ నుంచి ఆయన పోటీ చేయొచ్చని చెప్పారు తీర్మార్ మల్లన్న పార్టీ ఎజెండా కుట్రలను మోయడానికి రాలేదు నా వెనుక ఏదో రాజకీయ శక్తులు ఉన్నాయని త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు అది కేవలం ప్రచారం మాత్రమే అన్ని వర్గాల ప్రజలకు ప్రతినిధులకు మాత్రమే ఉందాం అని అనుకుంటున్నా పార్టీల జెండాను మోయడానికి రాలేదు ప్రజల అజెండా మోయడానికి మాత్రమే రాజకీయాల్లో వచ్చాను అయితే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి వివిధ పార్టీలు తమ తమ పార్టీల్లోని రమ్మని ఆహ్వానిస్తుంటాయి నన్ను కూడా పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు నేను ఏ పార్టీలోకి వెళ్లదలుచుకోలేదు షర్మిల పార్టీలతో మిగతా పార్టీలను పోల్చలేం పార్టీలను పెట్టినంత మాత్రాన ప్రజల్లోకి వెళ్లలేరు షర్మిల గారి కొత్త పార్టీ విషయానికి వస్తే ఆమె ప్రజల్లో వెళ్ళింది తన అన్న జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది ప్రజలతో మమేకమైంది పార్టీలతో మిగతా పార్టీలను పోల్చలేం షర్మిలా హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి పార్టీ అయినా ప్రజల్లో ఉంటేనే సక్సెస్ అవుతారు లీడర్లను కాదు ఓటర్లను సంతృప్తి పరచగలగాలి ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సింది ఇదే టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరంగా ఉంది నాయకులకు దగ్గరగా ఉంది ఇప్పుడు రాబోతున్న షర్మిలా పార్టీ ప్రజలకు దగ్గరగా ఉండాలని ఒకవేళ షర్మిల పార్టీ ప్రజల్లోకి దగ్గరగా ఉన్నా నేను ఆ పార్టీలోకి వెళ్ళను ఆ పార్టీలో కార్యకర్తకు అన్యాయం జరిగితే మాత్రం నేను ప్రశ్నిస్తా రేపటి రోజున ఏ పార్టీ కార్యకర్త వచ్చినా నన్ను పని చేయాలని కోరినా చేస్తాను షర్మిల పార్టీ నుంచి కార్యకర్త వచ్చి పని చేయాలని కోరినా నేను రెడీగా ఉంటా ఇండిపెండెంట్ గానే ఉంటా ఏ పార్టీకి వత్తాచు పలకను పార్టీలకు వ్యతిరేకం కానీ పార్టీలోని వ్యక్తులకు కాదు రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ఖచ్చితంగా కలిసి వస్తోంది షర్మిల పార్టీ మనగడ సాధిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఎంత కాదనుకున్న రాజశేఖర్ రెడ్డి గారికి తెలంగాణలోను ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది ఆయన పరిపాలన కాలంలో అభివృద్ధి జరిగింది అవినీతి లేదని చెప్పడం లేదు కానీ ఇవాళ ప్రజల్లో రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం ఉంది దాన్ని షర్మిల ఎంతవరకు ఓన్ చేసుకోగలుగుతోంది ఓటు రూపంలో మలుచుకోగలుగుతుందా లేదా అన్నది ఆమె కష్టపడే విధానం ఆధారపడి ఉంటుంది మా నాయన ముఖ్యమంత్రి కదా అని జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోలేదు ప్రజల్లో తిరిగాడు ఇక్కడ షర్మిల కూడా మా నాన్నగారి ప్రజలే ఓట్లు వేస్తుంటే నువ్వెవడు అడ్డుకోవడానికి రాజకీయాల విషయంలో ఆంధ్ర తెలంగాణ అని విభజించడం కరెక్ట్ కాదు ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేయొచ్చు ఇక్కడున్న కేసీఆర్ ఢిల్లీ పోయి కేంద్రం మెడలు వంచత అని అంటున్నప్పుడు పక్కనున్న వాళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తే తప్పేంటి మల్లన్న తీన్మార్ అనేవాడు భారత రాజ్యాంగం చదివినవాడు ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేయొచ్చు ప్రజలు ఓట్లు వేస్తుంటే నువ్వెవడు అడ్డుకోవడానికి షర్మిల తెలంగాణ ఆడుపడుచు కాదా ప్రాంతం ఆడుపడిచే కదా ప్రాంతీయకి తీసుకురావడం కాదు ఆంధ్ర వాళ్ళు దోపిడి చేశారనే పదం కరెక్ట్ కాదు కొంతమంది దోపిడీలు దారుణం చేశారు పెట్టుబడిదారులు ద్రోహం చేశారు దాన్ని ఆంధ్రలతో ముట్టిబెట్టడం కరెక్ట్ కాదు ఆ ప్రాంతం ఈ ప్రాంతం గీతలు గీయడం ఏంటి రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేయొచ్చు రేపటి రోజున నేను పోయి ఆంధ్రలో కర్ణాటక తమిళనాడులో కూడా పోటీ చేయొచ్చు అది రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు గెంటి వేయబడ్డ షర్మిల భారతితో గొడవలు నాకున్న సమాచారం ప్రకారం షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి వాళ్ళ ఫ్యామిలీ గొడవ అని నాకు తెలిసింది జగన్ భార్య భారతి గారితో ఏవో విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది మొత్తంగా రాజకీయంగా షర్మిలాను గెంటివేయబడ్డారనే విషయం అర్థమవుతోంది మరి కారణం అదేనా లేక కేసీఆర్ ఉన్న లలిత కళల్లో ఒక కళను ఇలా బయటకు వదిలాడా అన్నది విశ్లేషణ చేయాల్సి ఉంది అని తీన్మార్ మల్లన్న తన అభిప్రాయాన్ని తెలియజేశారు